వామపక్షాలతో పొత్తు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు రెండు సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. అయితే సిపిఐ సిపిఎం చెరు రెండు స్థానాలు అడుగుతున్నాయి. సిపిఐ మునుగోడు కొత్తగూడెం అడుగుతూ ఉంటే సిపిఎం మిర్యాలగూడ భద్రాచలం అడుగుతోంది. కాంగ్రెస్ మాత్రం లెఫ్ట్ పార్టీలకు మిర్యాలగూడ మునుగోడు నియోజకవర్గాలను ఇస్తామని ప్రతిపాదించింది. సీట్ల విషయంలో ఇరు పార్టీ మధ్య సమాలోచనలు జరుగుతున్నాయి. వామపక్షాలతో పొత్తు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు రెండు సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. అయితే సిపిఐ సిపిఎం చెరు రెండు స్థానాలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోనోలో అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, ఎంతవరకు వచ్చింది వామపక్షాలతో సీట్ల సర్దుబాటు అంశం? డీటెయిల్స్ ఏంటి ప్రసాద్, ఎట్లా జరుగుతున్నాయి చర్చలు? ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అసలు పొత్తులో సీట్లు ఇవ్వవద్దన్నదే ఒక అభిప్రాయంగా ఉంది. అయితే దాన్ని కాదని కూడా అది ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఖచ్చితంగా పొత్తులో భాగస్వామ్యం కల్పించాలి, వారు కూడా భాగస్వామ్య పక్షాలుగా చేర్చుకోవాలని చెప్పి గట్టిగా రాహుల్ గాంధీ కార్యాలయం కూడా సూచించడంతో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు దీనిపై ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కనీసం రెండు స్థానాలు ఇవ్వాలన్నటువంటి రెండు పార్టీల యొక్క ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రతిపాదన కాదని, కేవలం మిర్యాలగూడెం మునుగోడు ఈ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం చేసుకొని ఒకటి సిపిఎంకు ఒకటి సిపిఐకి స్థానం ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర నాయకుల నుంచి వచ్చింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు కూడా అంత సుముఖంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కనీసం రెండు స్థానాలను ఇవ్వాలన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే సిపిఐ మాత్రం మునుగోడు కొత్తగూడెం అడుగుతుండగా సిపిఎం మాత్రం మిర్యాలగూడెం భద్రాచలం ఈ రెండు స్థానాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం సిపిఐలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయావకాశాలు ఉండాలి, అదేవిధంగా ఇచ్చిన స్థానాలు వృధా అయినట్లయితే ఆ మేరకు అధికార పక్షానికి లేకపోతే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అది ప్రయోజనం కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానం కూడా ఏమాత్రం కూడా ఆచితూచి అడుగులు వేసి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కోరుతుంది. ఈ అంశాన్ని స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా సమర్థించారు. ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి. సిపిఎం సిపిఐ ప్రధాన కార్యదర్శులతో కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ మేరకు అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర నాయకత్వం కేవలం చెరొక స్థానం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కేవలం రెండు స్థానాలు మాత్రం ఇవ్వాలి, ఒకటి సిపిఎంకు ఒకటి సిపిఐ అని చెప్పి మాత్రం ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఏమంటారన్నది వేచి చూడాల్సి ఉంది. ఇంకా చర్చలు దానిపై కొనసాగుతాయి.